బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో 3 రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన రేణుకాళ్ళమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా ముగిసింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ చివరి రోజున చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చెదువు గోవర్ధన్లు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో అతిథులను శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీ కొనకటి నాగయ్య, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొనకటి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, అనుమల భాస్కర్, నాయకులు ఆరపల్లి రాజు, ఏడుగు స్వామి, గుండి శంకర్, బూరుగుల నందయ్య, ముద్దం రవీందర్, కాంగ్రెస్ నాయకులు వానిల రమణారెడ్డి, పూరి లక్ష్మీపతి గౌడ్, కూస రవీందర్, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు ఎట్టి యాదవ్, కోర్వ సంఘం అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, గౌడ సంఘం మండల అధ్యక్షుడు బొంగుని అశోక్ తదితరులు ఉన్నారు. అనేటువంటి సత్సంకల్పము మన వరదవెల్లి గ్రామ గౌడ అటువంటిది ఇక్కడ హోమాలు జరిగినాయి కాబట్టి మీరు గట్టిగా రామనామం చెప్తే హనుమంతుడు అమ్మవారు తృప్తి పొందుతుంది. కాబట్టి గట్టిగా ఎంత ప్రేమోషం ఎంత మంది ఎప్పుడు గౌడ సంఘ సభ్యులు యాగశాలలోకి రావాల్సిన కోరుతున్న వేద పండితులకు సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి విగ్రహ ప్రతిష్ట 3 రోజుల పాటు జరిగినటువంటి యాగాలు హోమాలు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకి ప్రజలకి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాలకి మీకు సుఖ సంతోషాలను ఇవ్వాలని మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మీరు చేస్తున్నటువంటి అది ఆ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ నూరంతలుగా ఆదాయం మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా లోక కళ్యాణార్థం ఇవాళ ఇల్లమ్మ మరి విగ్రహ ప్రతిష్ట చేసుకున్నాం, మంచి యాగాలు హోమాలు చేసుకున్నాం, రానున్న రోజులలో మంచి వర్షాలు కురిసి మంచి బంగారం సుండి పంటలు పండి కుటుంబాలతో మీరంతా కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఇల్లమ్మ దీవెనలు మీ కుటుంబాలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన చేసినటువంటి స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, నాతో విచ్చేసినటువంటి మరి డిప్యూటీసీ గారికి, గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఇల్లవ తల్లి దేవస్థానం నిర్మించుకొని ఈరోజు పూజలు చేసుకుంటున్నటువంటి సందర్భంగా యజ్ఞం చేసుకుంటున్న సందర్భంగా అందరికీ సర్వేదనో సుఖినవో చెప్తూ ముఖ్యంగా ఇల్లవ తల్లిని పూజించే గౌడ కులస్తులతో పాటుగా మిగతా అన్ని ఇల్లవ తల్లిని పూజించే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వృత్తి అది కళ్ళ వృత్తి కావచ్చు లేదా వ్యవసాయం చేసుకున్న వాళ్ళు అందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ తల్లి కాపాడాలని,
గ్రామ దేవతల మీద మనకున్న విశ్వాసం చాలా గొప్పది. అందులో ఎల్లవ తల్లిని మనందరం కూడా కులదైవంగా మరి కొలుచుకుంటాం. ఈ సందర్భం లోపల అటువంటి కులదైవానికి ఈ వరదవెల్లి గ్రామస్తులందరూ కలిసి దేవాలయం నిర్మాణం చేసుకున్న సందర్భంగా అందరికీ అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఆ ఎల్లవ తల్లి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తా ఉన్నాం.